मन वरकू स्किन एंड हेयर समस्या राकुंडा एलांटी जागरूकतलु तीसुकोवाली हेयर फॉल नि अरिकट्टे विधानालु साइंस ऑफ स्किन क्लिनिक सेंटर फॉर स्किन हेयर एंड कॉस्मेटोलॉजी डॉक्टर श्रुति गुंडी मनतो पाटु उन्नारु सो हेयर फॉल नि मनं एला चूडोच्चंटार लेडीस लो एला चूडोच्चु जेंट्स लो एला चूडोच्चंटार सो हेयर फॉल कोंचेम डिफरेंट गा उंटुंदी लेडीस लो जेंट्स लो सो इप्पुडु मेल्स लो उन्नप्पुडु अदि मेल पैटर्न बाल्डनेस अंटामु सो मेल्स लो 50 इयर्स लोपला 85% ऑफ मेल्स हेयर फॉल तो सफर अवुतारु व्हाट कुड बी द कॉसेस ऑफ हेयर फॉल सो देयर आर मेनी कॉसेस दैट कैन लीड टू दिस बिग प्रॉब्लम ऑफ हेयर फॉल एंड द मोस्ट कॉमन फैक्टर इज जेनेटिक Various factors would be exposure to pollution, not taking a proper diet, stressful conditions, any change in place or change in water. Apart from that, there can be medical reasons as well. So what is the PRP treatment for the hair loss? So the non-surgical treatment what is available is called PRP treatment. It is called platelet-rich plasma. So in this treatment, what we are basically doing is that we are using platelets. So generally, PRP treatment ki evaru eligible avutaru antaru? సో మీరు పిఆర్పీ ఒకవేళ తీసుకుందాం అనుకుంటా అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవాలి ఈ డర్మటాలజిస్ట్ మీ హెయిర్ని ఎగ్జామిన్ చేసి మీకు అసలు పిఆర్పీ అవసరం ఉందా లేదా అని అనలైజ్ చేస్తారు మీ హెయిర్ని ట్రైకోస్కాన్ అనే ఇన్స్ట్రుమెంట్తో అనలైజ్ చేస్తారు చేసిన తర్వాత మీకు అవసరం ఉందా లేదా చెప్తారు ఎన్ని సెషన్స్ అవసరం ఉండొచ్చు అనేది చెప్తారు సైన్స్ ఆఫ్ స్కిన్ క్లినిక్లో డాక్టర్స్ అందరూ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రికగ్నిషన్ ఉంది సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి అంటారు మొత్తం మీద సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి టూ మెయిన్ మెథడ్స్ ఉంటాయి ఐ ఎఫ్యూటీ ఎఫ్యూఈ టెక్నిక్స్ అంటాము సైన్స్ ఆఫ్ స్కిన్ క్లినిక్లో మాత్రం ఇప్పుడు ఎఫ్యూఈ టెక్నిక్ అనేది చేస్తున్నాము ఎఫ్యూఈలో ఏంటంటే మోటరైజ్డ్ పంచ్ ఉంటుంది ఆ పంచ్తో మీకు హెయిర్ ఫాలికల్స్ తీసుకుని ఇక్కడ ఎక్కడెక్కడ లేదో దాంట్లోకి మళ్ళీ పెడతాం హెయిర్ ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ టు దిస్ పిఆర్పీ ట్రీట్మెంట్ మినిమల్ టు నన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నిల్ విత్ దిస్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ కి సైన్స్ ఆఫ్ స్కిన్ ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటారు సైన్స్ ఆఫ్ స్కిన్ క్లినిక్లో ఉండే డాక్టర్స్ అందరూ అండ్ చేసే టీమ్ అంతా కూడా అందరూ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైన్డ్ స్పెసిఫిక్లీ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సో మా క్లినిక్లో మేము మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ హై స్టాండర్డ్స్లో ఉంటుంది ఇదే కాకుండా మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము గ్యారంటీ చేసే రిజల్ట్స్ 100% ఉంటాయి అండ్ మా రిజల్ట్స్ అన్నీ చాలా న్యాచురల్ రిజల్ట్స్ ఉంటాయి సో వెన్ డు వి గెట్ రిజల్ట్స్ ఫర్ దిస్ Again, the first 3 months is a little crucial because that's when the hair starts growing and it completely sheds over the next 3 months and from the fourth month onwards is when the permanent growth starts. Do I need to wear a cap? That is completely up to you. You can, but it's not mandatory. Just to keep out any dust if you are returning to work, then wearing a hat is always a good option, but it should be a very loose one. At present, I mean, coronavirus period low. స్కిన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హ్యాండ్ వాషింగ్ కానీ శానిటైజర్ వాడటం కానీ అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి సో దాంతో స్కిన్ డ్రై అయిపోయి కాంటాక్ట్ డర్మటైటిస్ అని అది చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి సో మీకు స్కిన్ ఎమర్జెన్సీ వస్తే మాత్రం మీరు డెఫినెట్గా క్లినిక్కి రావచ్చు లేకపోతే మీరు జస్ట్ బేసిక్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ శృతి గారు హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు